నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ అయితే ఆన్లైన్ లో నేను కొన్ని ఇండోర్ మొక్కలు అనేవి తెప్పించాను మనం బయట దొరకని రేర్ పెడేటండి ఆన్లైన్ లో అయితే మనకు రేర్ వెరైటీస్ ఉంటాయి కదా అవి అయితే నేను కొన్ని తెప్పించాను చాలా తక్కువ రేట్ పడ్డాయి అవి ఏం తెప్పించాను మనకు ఇండోర్ ప్లాంట్స్ కి సాయిల్ మిక్స్ ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూసారు కదా ఇండోర్ ప్లాంట్స్ అసలు ప్యాకింగ్ అయితే అసలు ఎంత బాగుందో చూసారు కదా లోపల కోకోపీట్ పెట్టి మనకు వాళ్ళు మనకు పోస్ట్ చేసిన తర్వాత మినిమం వన్ వీక్ అయినా పడుతుందండి రావడానికి కానీ నాకైతే ఎక్కడ కూడా ఒక్క ప్లాంట్ కూడా అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూసారు అది ఇది సింగోనియంలో రెడ్ కలర్ డ్రాఫ్ వెరైటీ ఇట్లా రకరకాల ప్లాంట్స్ అండి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాళ్ళ మీరు కావాలంటే తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసి ఆ వాటర్ లిల్లీ ఉంది అలాగే లోటస్లు ఉన్నాయి ఇంతకుముందు నేను లోటస్ వాటర్ లిల్లీ తెప్పించాను కదా వాళ్ళ దగ్గర నాకు అవి బాగా అనిపించాయండి అందుకనే నేను కొంచెం ఇండోర్ ప్లాంట్స్ అనేవి తెప్పించాను ఇండోర్ అన్నీ కూడా అండి ఇండోర్ ప్లాంట్స్ అయితే టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ని బట్టి అమౌంట్ ఉంటుందండి స్టార్టింగ్ వచ్చేసి లెవెన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ నుంచి అలా ఉంటుంది మనకు మీకు కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు ఇప్పుడు మనము ఇండోర్ కి ఎప్పుడు కూడా అండి లైట్ వెయిట్ సాయిల్ మిక్స్ అనేది ఉండాలి కంపోస్ట్ అనేది చాలా తక్కువ ఉండాలి ఇప్పుడు వీటిని మనము ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలనేది చూద్దాము చూసారు కదా ప్లాంట్స్ అసలు ఎంత బాగా హెల్తీగా ఉన్నావో ఇవి ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయండి కొన్ని కొన్ని మొక్కలైతే నేను హ్యాంగింగ్స్ లోకి కొన్ని తెప్పించుకున్నాను ఇవి హ్యాంగింగ్ లో పెట్టుకోవచ్చు అలాగే మనము ఇండోర్ లో కూడా మామూలుగా పెట్టుకోవచ్చు బాల్కనీస్ లో అలా పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ లో కూడా చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ వచ్చేసి ఇప్పుడైతే వీటిని మనకు వీటి సాయిల్ మిక్స్ అనేది చూద్దాము ఇది వచ్చేసి మనకు సాయిల్ అండి మీ దగ్గర బ్లాక్స్ ఆయిల్ ఉంటే బ్లాక్స్ ఆయిల్ వాడుకోండి లేకపోతే ఎర్రమట్టి ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఏదైనా సరే తీసుకోండి ఇక్కడ వచ్చేసి కోకోపీట్ అండి మనకు ఇండోర్ ప్లాంట్స్కి తర్వాత వచ్చేసి హ్యాంగింగ్ పార్ట్స్కి మనకు సాయిల్ అనేది ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి ఎందుకంటే మనం అవి ఇండోర్లో ఉంటాయి వాటర్ వచ్చేసి మనము వారానికి ఒకసారి పోస్తూ ఉంటాము హ్యాంగింగ్స్లో అనుకోండి వెయిట్ ఎక్కువ ఉన్నిందంటే అవి పార్ట్స్ అనేవి విరిగిపోయి పడిపోతూ ఉంటాయి కదా నేను ఎక్కువగా వీటికి మాత్రమే కోకోపీట అని వాడతాను కూరగాయ మొక్కలు వీటన్నిటికి వచ్చేసి కోకోపీట అయితే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాడుతూ ఉంటానండి తర్వాత ఇది వచ్చేసి బాగా మాగినటువంటి పశువుల ఎరు మీ దగ్గర పశువుల ఎరు ఉంటే పశువుల ఎరువు తీసుకోండి లేదంటే వర్మీ కంపోస్ట్ అనేది తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి సాయిల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ తీసుకున్నాను తర్వాత కోకోపీట్ వచ్చి ఫార్టీ పర్సెంట్ అంటే ఇవి రెండు సమాన భాగాలుగా తీసుకున్నాను ఇక కంపోస్ట్ వచ్చేసి కేవలం ఇరవై శాతం మాత్రమే అంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెము మనకు వేపపిండి అండి వేపపిండి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా కొద్దిగా వేపపిండి అనేది కలుపుకోండి సరిపోతుంది సాయిల్ అనేది మనకు చూసారు కదా ఎంత లూజ్ గా ఉందో చాలా మంది రాయి లాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది ఈ హ్యాంగింగ్స్ కి వీటికి మనకు ఇసుక కలపాల్సిన అవసరం లేదండి మీకు ఇష్టం అయితే కొంచెము కలుపుకోవచ్చు ఎందుకంటే మనకు డ్రైనేజ్ ప్రాపర్ గా ఉండడం కోసం కొద్దిగా ఇసుక కూడా కలుపుకుంటే మంచిది నేను ఆల్రెడీ కొంచెము ఆ సాయిల్ లో ఇసుక కూడా కలిపి పెట్టేసుకుంటాను నేను కాబట్టి కొద్దిగా ఇసుక అనేది కలుపుకోండి చూసారు కదా అసలు ఎంత లైట్ మీకు ఎప్పుడైనా సరే మీరు మొక్కలు పెట్టుకునేటప్పుడు ఇట్లా గట్టిగా ఒకసారి చేత్తో పట్టి చూసుకోండి ఇట్లా గట్టిగా ముద్దగా ఉందంటే ఆ సాయిల్ అనేది మనకు క్లే సాయిల్ గట్టిగా ఉందని ఎప్పుడైతే మనం ఇట్లా ముద్ద పట్టుకొని ఇట్లా వదిలామంటే చూసారు కదా ఇట్లా పొడి పొడిగా ఉండాలి ఎప్పుడైనా సరే మన సాయిల్ అనేది అప్పుడే రూట్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలాగ ఒకసారి మీరు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా పట్టి చూసుకోండి మీ సాయిల్ని మీకు తెలిసిపోతుంది లూజ్గా ఉందా గట్టిగా ఉందా అనేది తెలిసిపోతుంది ఇక చూసారా హోల్స్ అనేవి మనకు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలండి డ్రైనేజ్ హోల్స్ ఎంత బాగుంటే మనకు ఇండోర్ ప్లాంట్స్ కానీ హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ హోల్స్ ఎంత బాగుంటే అంత బాగా మనకు మొక్కలు అనేది ప్రాపగేట్ అవుతాయి తర్వాత ఇంత పెద్ద హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూసారు కదా నెట్ క్లాత్ ఇదైతే పెట్టేస్తున్నానండి అన్నిటికీ ఇదైతే పెట్టేస్తు చూసారు కదా ఇట్లా హోల్స్కి ఇదైతే పెట్టేసుకోండి మనకు బాగా డ్రైన్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతాయండి వాటర్ అనేది మన సాయిల్ చూసారు కదా ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్ని పెట్టేసుకుందాం చూసారు కదా అసలు ఎంత బాగా ఇది సింగోనియంలో పింక్ కలర్ ఉంటుంది కదా డ్రాప్ వెరైటీ ఇది ఇది చాలా బాగుంటుంది మనకు హ్యాంగింగ్ కానీ చూసారు కదా ఇట్లాగా మనము పెట్టేసుకోవచ్చు మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఏవైనా అండి మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కానీ ఆన్లైన్లో తీసుకున్న మొక్కలు కానీ ఒక వారం రోజులు అనేది సెమీ లో పెట్టాలి మనకు ఆన్లైన్ నుంచి తెచ్చుకున్న మొక్కలైతే మనకి ఇంటికి వచ్చిన రోజే ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో తీసేస్తుంటారు వాటిని ప్యాకింగ్ చేసి ఉంటారు కదా అదే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలైతే మనము ఒక వారం రోజుల తర్వాత ట్రాన్స్ కొంతమంది ఈ రోజు తెచ్చి ఈ రోజే ట్రాన్స్ప్లాంట్ అనేది చేసేస్తు ఉంటారు మనం మన వాతావరణానికి ఆ మొక్కలు అనేది అలవాటు పడాలి కదా తెచ్చిన తర్వాత ఒక వారం రోజులు షేడ్లో మన వాతావరణానికి అలవాటు పడేలాగా పెట్టి తర్వాత ట్రాన్స్ప్లాంట్ తెచ్చుకోండి లో మొక్కనైతే మాత్రము మనకు ఏ రోజైతే ఇంటికి వస్తాయో ఆ రోజు అది కూడా ఈవినింగ్ టైంలో అంటే ఉదయం అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేశారనుకోండి కొంచెం ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదే సాయంత్రం అయితే రాత్రి సమయము కొద్దిగా కొన్ని గంటల పాటు మనకు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ ప్లాంట్స్ అనేవి సెట్ అవుతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అలా చేయండి మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ చేసేసి ఒక వారం రోజులు అనేది సెమీ షేడ్లో పెడదాం వారం రోజుల తర్వాత నుంచి మనకు ఫుల్ సన్లోక్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చండి నేను ఇవి హిమాద్రి ఆక్వాటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి హిమాద్రి ఆక్వాటిక్స్ గార్డెన్స్ అని మీరు సర్చ్ చేస్తారంటే ఆ పేజ్లో నుంచి మీరు తీసుకోవచ్చు ఈ మొక్కలన్నీ కూడా నేను వచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను అలాగే లింక్ కూడా ఇస్తాను చెప్పాను కదా మనకు లెవెన్ రూపీస్ నుంచి అండి చాలా రకాల ఇండోర్ అంటే ప్లాంట్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా సరే వాళ్ళు డెలివరీ అనేది చేస్తారు ఇది నేను సెకండ్ టైం అనేది తెప్పించుకున్నాను ఈ ప్లాన్స్ నాకు ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి కొంతమందికి ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి సర్లెంట్స్ కొంతమందికి లోటస్ ఇలా కొన్ని కొన్ని ప్లాంట్స్ అనేవి ఇష్టం ఉంటాయి కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకుంటారని ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఏ ప్లాంట్స్ గురించి అయినా ఏ ఏ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి